నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండట కంటే ఇహోవా ఎందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండట మేలు ఏ మనిషినైనా నీకేం కావాలి అని అడగండి అనేకమంది డబ్బే కావాలంటారు డబ్బుతో వచ్చే సుఖాలు కావాలంటారు మంచి ఇల్లు మంచి ఉద్యోగం మంచి వాహనం సరిపోయినంత ధనం కోరుకుంటే తప్పేం లేదు కానీ కావలసిన దానికన్నా ఎక్కువ డబ్బు డబ్బుతో వచ్చే సుఖాలు ఇవే కోరుకుంటారు ఇవే అడుగుతారు ఇంతకు ముందు రోజుల్లో అడుక్కునేవారు ఇంటికి వచ్చినప్పుడు ఓ గుప్పిడి బియ్యం కానీ కాస్త చద్దన్నం కానీ మిగిలిపోయిన కూర గాని పెట్టమని అడిగేవారు కానీ ఇప్పుడు వారు బియ్యం అన్నం లేదా ఆహార పదార్థాలు అడగడమే లేదు ఇచ్చిన తీసుకోవడమూ లేదు వారికి కూడా కావలసింది డబ్బే అది కూడా ఎక్కువ మొత్తంలో కావాలి ప్రతిరోజు అడుక్కుంటూ కోట్లు సంపాదించిన వారు ఉన్నారు అడుక్కుని బ్రతుకుతూ ఎన్నో ఆస్తులు సంపాదించిన వారు ఉన్నారు అంటే ప్రతి వారికి వారి అవసరానికి మించి డబ్బు కావాలి ఇది ప్రస్తుతపు లోక పరిస్థితి లోకమంతా డబ్బు కోసం పరిగెడుతుంది పేదవాడి దగ్గర నుండి అత్యంత ధనవంతుడైన ధనికుడు వరకు కూడా డబ్బే కోరుకుంటారు ఇంకా ఇంకా డబ్బే కావాలంటారు మనలో అనేక మంది డబ్బు సంపాదించడం కోసమే జీవిస్తున్నారు కొందరు సక్రమ మార్గంలో డబ్బు సంపాదిస్తుంటే మరికొందరు అక్రమంగానైనా సంపాదించాలని ఆశపడుతున్నారు ప్రయత్నిస్తున్నారు డబ్బులోనే సుఖం సంతోషం ఆనందం ఉంటాయని చాలామంది భ్రమపడుతున్నారు నిజానికి డబ్బు రుచికరమైన ఆహార పదార్థాలను ఇవ్వగలదు కానీ ఆకలిని మాత్రం ఇవ్వనేలేదు డబ్బు ఖరీదైన అందమైన భవనాలను ఇవ్వగలదు కానీ మనిషికి రక్షణ ఇవ్వలేదు డబ్బు అత్యంత ఖరీదైన మెత్తని పరుపులను ఇవ్వగలదు కానీ మంచి నిద్రను మాత్రం ఎప్పటికీ ఇవ్వలేదు డబ్బు ఖరీదైన బట్టలను అత్యంత విలువైన బంగారు నగలను ఇవ్వగలదు కానీ మనిషికి అందాన్ని ఇవ్వలేదు డబ్బు ఖరీదైన మందులను ఔషధాలను ఇవ్వగలదు కానీ ఆరోగ్యాన్ని మాత్రం ఇవ్వలేదు డబ్బు శరీరానికి సుఖాన్నిచ్చే అన్ని వస్తువులను ఇవ్వగలదు కానీ మనసుకు సంతోషాన్ని మాత్రం ఎప్పటికీ ఇవ్వలేదు అంతేకాదు డబ్బు ఎక్కువ ఉండడం వల్ల మనుషులకు గర్వం పెరుగుతుంది ఆ గర్వం వల్ల పతనమైపోయేది మనమే మనసులో నెమ్మది లేనప్పుడు మనసు సంతోషంగా లేనప్పుడు ఎంత డబ్బు ఉన్నా ఉపయోగం ఉంటుందా మనసు సంతోషంగా లేనప్పుడు ఎంత రుచిగల ఆహార పదార్థాలు మన ముందు ఉన్నా సంతోషంగా కడుపు నిండా తినగలమా నాకు చాలా డబ్బుంది కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఒక్క ధనవంతుడైనా చెప్పగలడా కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి పేదవాడైనప్పటికీ నేను సంతోషంగా ఆనందంగా సమాధానంగా ఉన్నాను అని ఆ పేదవాడైనా యందు భయభక్తులు కలిగిన వాడు చెప్పగలడు అందుకే లెక్కలేనంత ధనం ఉండి కంటి నిండా నిద్రలేనప్పుడు కావలసిన ఆహారం తినలేనప్పుడు నిర్భయంగా జీవించలేనప్పుడు అలాంటి ధనం ఉండి ప్రయోజనమేంటి అంతకన్నా దేవుని ఎందు భయభక్తులతో జీవిస్తూ ఆస్తి ఏమాత్రం లేకపోయినా ధనం సరిపోయినంత మాత్రమే ఉన్నా ఆ వ్యక్తి జీవితమే ఎంతో సంతోషంగా సమాధానంగా హాయిగా ఉంటుంది కదా ఎంతో పెద్ద కోటీశ్వరుడైనా ఎంతో ధనవంతుడైనా తన ఆస్తిలో కనీసం ఒక్క రూపాయి అయినా తను మరణించినప్పుడు తనతో తీసుకుని వెళ్ళగలడా అందుకే లోకమంతా ధనం సంపాదించడం కోసమే జీవిస్తున్నా ధనం కోసం వెంపర్లాడుతున్నా క్రైస్తవులమైన మనం మాత్రం దేవుని ఎందు నిజమైన భయభక్తులతో ఆయన నీడలో హాయిగా నిర్భయంగా జీవించడం మనకు ఎంతో మేలు చేస్తుంది సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి ధనం కోసం జీవించే కన్నా దేవుని ఎందు భయభక్తులతో జీవించడం మిన్న ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు